కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం బద్వేల్ ప్రధాన రహదారి మూలపల్లి క్రాస్ వద్ద సిద్ధవటం మండలం ఎస్ఏ తులసి నాగప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలో భాగంగా అధిక రవాణా చేస్తున్న ఇసుక వాహనాలపై అపరాధ రుసుము 22,300 జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది అని అన్నారు. వాహనాలకు సరైన పత్రాలు లేని కారణంగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలకు జరిమానా విధించమని ఆయన అన్నారు. గవర్నమెంట్ స్టాక్ యార్డ్కి వెళ్తున్నారు, అది వాళ్ళు క్వారీ వాళ్ళు వాళ్ళే వేస్తున్నారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు వచ్చి అది పట్టించుకోవాలి కదా. వాళ్ళు చెప్పమని వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో కట్టించండి. వెళ్ళి ఫైన్ అండి, వాళ్ళతో కట్టించండి. వాళ్ళు మాట్లాడారు సార్, మాట్లాడితే నేను మాట్లాడాను వాళ్ళతో. మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, లేదు అలా ఏమో చేయరు, మనం మాట్లాడుంటాము. ఈరోజు సిద్ధవటంలో ఇసుక ట్రాక్టర్లు కానీ ఇసుక టిప్పర్లు కానీ అధిక వేగంగా వెళ్తున్న ప్రతి ఒక్కదానికి రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు ప్రమాదాలు నివారించే క్రమంలో వారికి చలనలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా కూడా లైసెన్సులు పెట్టుకోవాలా, తర్వాత అధిక వేగంగా పోకూడదు, ఓవర్లోడ్ వేసుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాళ్ళు వాహనాలు నడపాలి. ఎవరైనా కానీ నిబంధనలు అతిక్రమిస్తే దానికి జరిమానా ఇవ్వడం. తర్వాత ఇప్పుడు ఒక 6 కేసులు పెట్టడం, లైసెన్స్ లేకుండా తిరిగే బండ్లకు 6 కేసులు పడుతున్నాం.